ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம் உண்டாவதாக தேவன் பரிசுத்த நாமமுனக்கு மகிமை கலகுனு காக்க இந்த வல்லமையின் நேரம் என்கிற இந்த நிகழ்ச்சிக்கு உங்களை யாவரையும் நான் வாழ்த்தி வரவேற்கிறேன் சக்தி சமயமனே ஆத்யாத்மிக காரியக்ரமానికి மிமலந்தன்னி பிரேமத ஆஹ்வானிస్తున్నాను ஒரு வாஞ்சியோடு இந்த நிகழ்ச்சி பார்த்து கொண்டிருக்கிற உங்களை யாவரையும் பார்க்கிறதுல எனக்கு மிக்க மகிழ்ச்சி அடைகிறேன் अच्छाशक्ति कार्यक्रम क्रम वीक्षिस्तुन्नंदुकु मिम्मल्नि बट्टि नेनु संतोषिस्तू प्रभुनि स्तुतिस्तुन्नानु उंगलुडैय वेळैगळेल्लाम ओदुक्कि कोंज नेरम इंद ओरु टीवीक्कु मुन्पदाग उक्कारुंगल आंडवर उंगलै आशीर्वदिप्पार इंट्लो मीरु चेस्तुन्न पनुलन्नी कोंचें समयं पक्कन पेट्टि టీవీ ఎదుటికి రండి దేవుడు మీతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు ఆండవరు వసనతే కొండు ఉంగలోడు పేసపోగరా దేవుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడబోతున్నారు పరిశుద్ధ ఆవియనవర్ ఇంద నాలిలే ఉంగలే అగ్నియై నిరపపోగరా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన వర్తమానం వీక్షిస్తుండగా తన అగ్ని చేత మిమ్మల్ని నింపబోతున్నాడు ఇంద వసనతిలో ఇరుకర్ ఒవ్వొరు వార్తే కొండు ఆండవరుంగలే ఆశీర్వదిక పోగరా ఈ దిన ఈ వర్తమానంలో చెప్పబడుతున్న ప్రతి వచనము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు మీరు ఒప్పుకొడుంగల్ ఆండవరు ఈ వసనతిన్ సొన్నబడి ఎన్నై ఆశీర్వదియం ఎందు కేలుంగల్ ముందుగానే మిమ్మల్ని మీరు దేవుని వాక్యానికి అప్పగించుకొని ఇప్పుడు చెప్పబోతున్న వాక్య ప్రకారం నాతో మాట్లాడండి అని అడగండి యావరు ఇంద నేరతల్ మీ వేదతే ఎత్తుకొళ్ళుంగల్ నం కొంచ నేరం వేదతే ధ్యానిత్తు నం జపత్తుకుల కడందు పోగపోగరం ప్రియులారా మీరందరూ ఈ సమయములో పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలోనికి తీసుకోండి చెబుతున్న వచనాలు చూడండి మనము వాక్యములోనికి వెళ్దాం నం ఒవ్వొరు ఎపిసోడ్లం కూడా పరిశుద్ధ ఆవియనవరే కురితు నం ధ్యానిత్తుకొండు వరుగరం ప్రతి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుచ్చి మనం ధ్యానం చేస్తున్నాము ఇంద్రికుం కూడా ఆవియనవరే కురితు నం ధ్యానికపోగరం ఈ దినం కూడా పరిశుద్ధాత్మను గూర్చే మనము ధ్యానం చేయబోతున్నాం పారుగ 2వది కొరింతి 3వ అధికారం 17 18 లను వాసిత్తు పార్కుంబోదు 2వ కొరింతి 3వ అధ్యాయము 17 18 లో మనం చదివి చూసినప్పుడు అంద ఎడతల சொல்லப்பட்டிருக்கிறது ఆవియானவர் நம்ம యేసుவை போல மாற்றுகிறார் అక్కడ మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసు యొక్క స్వరూపం స్వభావములోనికి మలుచువాడు అని ఒవ్వొరు క్రీస్తవును కూడా యేసువై పోల మారవేండు ప్రతి క్రైస్తవుడు యేసువలే మారాలి అని ఉంది பாருங்க நம் యేసువై పోల ஒவ்வொரு நாளும் மாறுவதற்காக நாம் முயற்சி எடுக்க வேண்டும் ప్రియ దేవుని బిడ్డలారా మనము యేసువలే మారుటకు అనుదినము మన జీవితములో మనం ప్రయత్నించాలి ప్రయాసపడాలి పరిశుద్ధ ఆవియானவர் நமக்குள்ளே இருந்தால் மாத்திரம்தான் நாம் యేసువై పోల மாற முடியும் పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు మాత్రమే మనము యేసువలే ఆయన ద్వారా మల్చబడతాం பாருங்க అపోస్తలుల 10వ అధికారం 38వ వసనwidetilde ఇపడి சொல்லப்பட்டிருக்கிறது అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా రాయబడింది నజరేయనగి యేసువే దేవుని పరిశుద్ధ ఆవియనాలం వల్లమేయనాలం అభిషేకం పన్నినార్ దేవుని అవరోడ కూడా ఇరుందబడినాల్ அவர் நன்மை செய்கிறவராய் பிசாசின் வல்லமையில் அகப்பட்ட யாவரையும் குணமாக்குகிறவராய் சுற்றி திரிந்தார் అదే దనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననదియే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందర్నీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఒకసారి యోసిత్తు పారుంగల్ ప్రియమానవర్గలే ఒకసారి ఆలోచించి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా యేసుకి పరిశుద్ధ ఆవియానవర్ దేవేంద్రాల్ యేసుకే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం అయితే ఇంద్రికి ఉంగలకు ఎనకు పరిశుద్ధ ఆవియానవర్ ఎవ్వలవు దేవేయానవరా ఇరుకరా గమనించండి ఈ దినము మీకు నాకు మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెంత అవసరమో అర్థం చేసుకోండి పరిశుద్ధ ఆవియానవర్ ఇల్లామల్ నం వెట్రియోడు ఓటతే ఓడి ముడికే ముడియాదు పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండా మన పరుగును విజయవంతంగా మనము ముగించలేము యేసు పారుంగ ఒవ్వొరు నేరమూ కూడా పరిశుద్ధ ఆవియానవరోడి ఇణైకపట్టిరుందార్
యేసును మనం గమనిస్తే ప్రతి సమయములో కూడా ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతోనే ఐక్యముతోనే కొనసాగినట్టు కనబడుతుంది. పరిశుద్ధ ఆవియనాల్ గర్భం ధరించబడ్డారు. యేసు పుట్టుకలోనే పరిశుద్ధాత్మ ద్వారానే కన్యమరియ గర్భాన్ని దాల్చింది. అవర్ పారుంగ గర్భం ధరిత మొదలు గర్భத்திலே உருவாவதற்கு మొదలు కొండు ముడివు వరై పరిశుద్ధ ఆవియనోరోడు నడందార్. ఆయన గర్భములో పడింది మొదలు ఆయన జీవితం ముగింపు వరకు పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడ్డారు. యేసుకే పరిశుద్ధ ఆవి అనవర్ తేవయనాల్ యేసుకే పరిశుద్ధాత్ముడు ఆయన నడిపింపు అవసరమైతే ఇంద్రికి నమ్ముకి ఎవ్వలవాగు ఆవి అనవర్ తేవయా ఇరుకరా. ఈ దినాల్లో మనకి ఇంకా ఎంత అవసరంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడో గమనించండి. ఇంద్రికి నం పార్క పోగరు ఒక తలేపు ఆవి అనవర్ మనల్ని యేసువై పోల మాట్రుగరా. ఈ దినం మనం ధ్యానం చేస్తున్న అంశము పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసువలే మార్చువాడు. பாருங்க యేసువలే అనేక స్వభావங்கள் இருக்குது அதுல ஒரு స్వభావத்தை பார்க்க போகிறோம். గమనించండి యేసుక్రీస్తునందు అనేక విధాలైన లక్షణాలు స్వభావాలు ఉన్నాయి. వాటిని మనము ఈ దినము ధ్యానం చేయబోతున్నాం. అవర్ చేయగిరే కార్యతిలో ఒక కార్యం జబతే కురితు నం పార్క పోగరం. యేసు యొక్క జీవిత విధానాన్ని పరీక్షిస్తే ఆయన ఎక్కువ ప్రార్థనలో గడిపినట్టు మనం చూస్తాం. பாருங்க இந்த உலகத்திலே நாம் வாழுகிற நாட்கள் எல்லாம் நாம் ஜபிக்க வேண்டும் என்று சொன்னால் பரிசுத்த ஆவியானவர் தேவை. ప్రియ దేవుని బిడ్డలారా మన జీవిత కాలం అంతా అధిక సమయం దేవునితో సహవాసం చేసి ప్రార్థనలో గడపాలి అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము అవసరం. பாருங்க యేసు ஒரு நாளை எப்படி ஆரம்பிக்கிறார் என்பதை பார்ப்போம். యేసుక్రీస్తు జీవితాన్ని గమనిస్తే ఆయన ప్రతి దినము ఎలా ప్రారంభిస్తున్నారు అని చూస్తే మార్కు முதலாம் அதிகாரம் 35వ వచనத்தில் இப்படி சொல்லப்பட்டிருக்கிறது. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనములో ఇలా రాయబడింది. அவர் அதிகாலையிலே இருட்டோடு எழுந்து புறப்பட்டு வனாந்தரமான ஓரிடத்திற்கு போய் அங்கே ஜெபமண்ணினார். అక్కడ రాయబడింది ఆయన పెందలకడే లేచి ఆయన అరణ్యములో ఒక స్థలానికి వెళ్ళి అక్కడ తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో గడిపినట్టు రాయబడింది. ఒరు నాలే యేసు జబతోడు కూడా ఆరంభికిరా. ఒక దినాన్ని యేసు తన జీవితములో ప్రార్థనతోనే ప్రారంభించారు. అదిగాలే ఎలుంబి అవర్ వనాంతరతరికి పోయి అంద ఎడతిలే అవర్ జబమన్నినార్ ఎందు వేదం సొల్లుగరదు. ఉదయకాలమే పెందలకడ లేచి ఆయన అరణ్యానికి వెళ్ళి అక్కడ వ్యక్తిగతంగా ఏకాంతముగా ప్రార్థనలో గడిపినట్టు కనబడుతుంది. యేసు జబావీనాల్ నిరపబట్టిందా. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఆత్మ చేత నింపబడినవారు. అవర్ ఎలుంబుంబోదే జబతోడు కూడా అంద ఒక నాలే అవర్ తొడంగుగరార్. ఆయన జీవితాన్ని మనం గమనిస్తే ప్రార్థనతోనే తన జీవితాన్ని దినాన్ని ప్రారంభించారు. ఒక బిజినెస్ మ్యాన్ ఇది నడంద ఒక సంభవం. ఒక జరిగిన సంభవం చెప్తున్నాను. ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తి అవర్ పారుంగ అవరుడి ఆఫీస్ లో అవరి తేడి వరుంబడి అనేక జనంగల్ వరువార్గల్. ఆయన వెళ్తున్న ఆఫీసులో ఆయన్ని వెతుకుతూ అనేక మంది ప్రజలు వస్తారు. ఆనాల్ పారుంగ అంద ఎడతిలే ఆండవరుడి ప్రసన్నం అది ఎడతిలే జనంగల్ అనుభవిత్తు కొండరిందారుగల్. అయితే ఆ బిజినెస్ మ్యాన్ కున్న ఆఫీసు గదిలోకి వస్తున్న ప్రజలు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఆ గదిలో పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను బలంగా అనుభవిస్తున్నారు. జనంగల్ ఎన్న దుఃఖతోడు ఎంత వేదనయోడు ఎంత కులపతోడు అవరై పార్క వందాలం కూడా అంద ఎడతిలే అవరై పార్తు విట్టు పోగు போது ஒரு தெய்வீக சமாதானத்தை ஜனங்கள் அனுபவித்து கொண்டிருந்தார்கள். ஆயன దగ్గర వివిధ రకాల సహాయానికి ఆలోచనకు వచ్చిన వారు వారు ఎన్నో సమస్యల్లో వేదనల్లో ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారు తెలియని సమాధానాన్ని నెమ్మదిని అనుభవించేవారు హృదయంలో. అది ఎడతిల జనంగల్ సొల్లువార్గల్ అవరే పార్తి కేపార్గల్ అయ్యా సార్ ఇంద ఎడతిల నాంగ వరుంబోదే ఒక దైవీక సమాధానం ఎంగళుడి హృదయతే ఆట్కొల్గరదు.
అక్కడికి వచ్చిన ప్రజలు ఆయనతో చెప్పేవారు, అయ్యా మీ దగ్గరికి ఈ గదిలోనికి వచ్చిన వెంటనే తెలియని దైవిక సమాధానం మా హృదయాలను దర్శించేది, ఏలుబడి చేసేది అని. ఇదరికి ఎన్నో అర్థం, దీనికి అర్థము ఏది, ఇది ఎప్పుడు ముడిగిరదు అని చెప్పి జనంగల్ కేట్పార్గల్. ఇది ఎలాగ సాధ్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ స్థలములో దేవుని సన్నిధిని మేము అనుభవించడము అని. అబ్బా అంత ఎడతిల సొల్లువర్ యేసు ఎన్నోడు కూడా ఇరుకరా. అలా తనతో మాట్లాడుతున్న ప్రజలతో ఆయన చెప్పారు, యేసు నాతో కూడా ఇక్కడ ఉన్నారు. అవరుడి ఆఫీస్ లో ఒక దైవిక సమాధానం ప్రసన్నం సూళ్ందరికి కారణం విన్నవెంట్రాల్ అవర్ ఎలుంబిన ఉడనే ఒవ్వొరు నాలు అధికాలే ఆండవరుడి సముఖத்திலே அவர் காணப்படுவார். యేసు నా కూడా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా సంచరిస్తున్నారు అని చెబుతూ ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పారు. ఏది అంటే, ప్రతి దినము నా రోజును నేను దేవునితోనే ప్రారంభిస్తాను, యేసుతో పరిశుద్ధాత్మతోనే నేను అధిక సమయం ముచ్చటించి నా దినాల్లో నేను ఆ పనిలో ప్రవేశిస్తాను అని చెప్పారు. అవర్ పారుంగ అవర్కు అధికాల నేరத்தில் అనేక ఫోన్ కాల్ వారు ఎదయం రిసీవ్ பண்ணாமல் அவர் சுச்சாப் செய்து கொண்டு அவர் தேவனுடைய சமூகத்திலே காத்திருப்பார். உதய காலமா ఇనికి ఎన్నో ఫోన్ కాల్స్ అర్జెంట్ కాల్స్ వచ్చినప్పటికి ఆయన ఫోన్ ఆన్ చేసి ఎవర్తో మాట్లాడకుండా ఉదయ కాలము దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థన లో కనిపెట్టి దేవునితో అధిక సమయం ఆయన గడిపేవారు. ఆండవరోడు కూడా నెరుంగి ఒక అనుభవத்தில் அந்த ஒரு மனிதன் இருந்தார். ప్రభుత కూడా అధిక సమయం గడిపే శ్రేష్టమైన అనుభవములో ఆ వ్యక్తి కొనసాగేవారు. యేసుడు కూడా அந்த நாளை ஆரம்பிக்கிறபடியால் அந்த நாள் முழுவதும் வெற்றியோடு ஆண்டவர் அந்த தினத்தை முடித்து கொடுப்பார். యేసుతో తన దినాన్ని ప్రారంభించడం వల్ల ఆ దినమంతా ఆయన విజయవంతంగా తన బిజినెస్ లో తన కార్యాలలో కొనసాగేవారు. అదే పోల ఒక దేవ మనిదర్ డిజిఎస్ దినకరని కురితు నాం యావరు మరిందిరుకరో. అదే రీతిలో మనందరికీ బాగా తెలిసిన దైవజనులు డిజిఎస్ దినకరన్ గారిని గురించి మనమందరము కూడా తెలిసి ఉన్నవాళ్ళము, ఎరిగి ఉన్నవారు. అవర్ పారుంగ ఒక నాలుకి కిట్టకిట్ట 7 మణి నేరంగల్ ఆండవరుడి సమూహத்திலே ఇరుకర ఒక దేవ మనిదన్. ఆయన్ని గమనిస్తే ఒక దినానికి దగ్గర దగ్గర 7 గంటల పైనే దేవునితో ప్రార్థనా సన్నిధిలో గడిపే వ్యక్తి. ఆండవరోడు కూడా నిరుంగి అనుభవం ఉన్న ఒక మనిదన్. ప్రభుతో దగ్గరి సంబంధం కలిగిన ఒక వ్యక్తి. ఒక నాల్ అవరి అలైత మీటింగ్ కలైత అంద ఒక మనిదన్. ఒక దినాన ఆయన మీటింగ్ కి పిలిచిన ఒక వ్యక్తి. అవర్ ఎప్పుడు జబిపార్ తనుడి అరయిల ఎప్పుడు జబిపార్ ఎందు అదే పార్క వేండు ఎందు అనేక నాట్కలాగ అంద మనిదను కాసే ఇరుందది. దినకరన్ గారి యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎలా ఉంటాదో గమనించాలి అని ఆ వ్యక్తి అనేక దినాలుగా ఆశపడ్డాడు. అనేక నాట్కలాగ అంద మనిదన్ ஆண்டவருடைய சமூகத்தில் அவர் ஜபிப்பதை பார்க்க வேண்டும் என்று தாகத்தோடு இருந்தார். அநேக தினாலுகா மீட்டிங்குக்கு பிலிச்சின ஆ வியக்தி డిజస్ దినకరన్ గారి యొక్క ప్రార్థన జీవితాన్ని గమనించాలి అని ఎదురు చూచేవాడు. అవర్ జబికింబోదు అవర్ ఎప్పుడు ఇరుపార్, అవర్ ఎప్పుడు జబిపార్, ఆండవరోడు కూడా ఎప్పుడు అవర్ పేసువార్ అదే పార్క వేండుమ ఒక వాంజై. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవునితో ఏ విధంగా ముచ్చటిస్తున్నాడు, ఆయన ప్రార్థనా గదిలో ఏ విధముగా దేవునితో సహవాసములో ప్రార్థనలో కొనసాగుతున్నారో అన్న వాంఛ అతనిలో వచ్చింది. ఒకనాల్ అవర్కు కొడుతున్న అరయిల డిజిఎస్ దినకరన్ అవర్గల్ జబిత్తు కొండిరుందారు. ఒకరోజు దినకరన్ అయ్య గారికి ఇచ్చిన గదిలో ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ఇంద ఒక మనిదన్ అంద ఒక జనల్ల ఇరుంద అంద రూమ్ లో అవర్ ఎప్పుడు జబికిరార్ పార్తార్. ఈ వ్యక్తి మీటింగ్ కు పిలిచిన ఆయన కిటికీ దగ్గరకు వచ్చి దినకరన్ గారు ఎలా ప్రార్థనలో గడుపుతున్నాడా అని గమనిస్తున్నాడు. అవర్ పార్త అంద నేరத்திலே అవర్ అదర్చి అడైంది విటా. ఆయన అలా కిటికీలో దినకరన్ గారిని గమనిస్తూ ఉండగా ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఎన్నవెంట్రాల్ అంద ఎడతిలే డిజిఎస్ దినకరన్ అవర్గల్ జబిత్తు కొండిరుకరార్. ఆ స్థలములో దినకరన్ అయ్య గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇన్నోరు పక్కం ఒరు ఉరువతే పోల ఒరు వెల్ల ఉరువం అవర్కు ముంబదాగ నిండ్రు కొండిరుకరార్. ఆయన ఎదురుకుండా ఒక తెల్లని రూపముతో
ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉన్న దృశ్యాన్ని ఈయన చూశారు. రెండు పేరుం ఒకరు నంబరే పోల వారు பேசிக்கொண்டிருக்கிறார்கள். వారు ఇద్దరు ఒకరితో ఒకరు స్నేహితులు వలే ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. இந்த ஊழியர் ஜெபித்து முழங்கால் போட்டு ஜெபிக்கிறார். அந்த உருவம் அவருக்கு முன்பதாக நின்று கொண்டிருக்கிறது. దినకరణ గారు మోకరించి ప్రార్థిస్తున్నారు. ఆయన ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఆయనతో చక్కగా ముచ్చటిస్తూ ఉన్నారు. இந்த மனிதனை பார்த்து அதர்ச்சி அடைந்து விட்டார். పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడే ఆయనే రాత్రి పగలు ఎడతెగక ప్రార్థించడానికి మీకు ఎంతగానో సహకరిస్తాడు. యేసువై పోల నీ జవమన్న ఆవియానవరునకు దివి సేవార్. యేసువలే ప్రార్థించుటకు పరిశుద్ధాత్ముడు మీకు ఎంతగానో సహాయము చేస్తాడు. ఆ ప్రార్థన మంటను మీలో కలిగిస్తాడు. పరుగు మత్తయి 14వ అధికారం 23వ వసనం ఇప్పుడు சொல்லப்பட்டிருக்கிறது. మత్తయి సువార్త 14:23 వచనములో ఇలా రాయబడింది. அவர் ஜனங்களை அனுப்பி விட்டு பின்பு தனித்து ஜெபம் பண்ண ஒரு மலையின் மேல் ஏறி சாயங்காலம் ஆனபோது அங்கே தனியாய் இருந்தார். అక్కడ రాయబడింది సాయంకాలం అయినప్పుడు యేసు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయనను వెతుకుతూ వచ్చిన ప్రజలను ఆయనతో ఉన్న శిష్యులను బలవంతాన బయటికి పంపి ఆయన సాయంకాలం అయినప్పుడు ఆ ఒలీవల కొండపైన ఒంటరిగా దేవుడితో ప్రార్థిస్తూ ముఖాముఖి గడుపుతున్నారు. లూకా 6వ అధికారం 12వ వసనం ఇప్పుడు சொல்லப்பட்டிருக்கிறது. లూకా 6వ అధ్యాయము 12వ వచనములో ఇలా రాయబడింది. అన్నాలిలే அவர் ஜெபமண்ணும்படி ஒரு மலையின் மீது ஏறி இரா முழுவதும் அவர் தேவனை நோக்கி ஜெபித்து கொண்டிருந்தார். ఆ దినాల్లో యేసు ఒక కొండ మీదకి వెళ్లి రాత్రంతా ప్రార్థన చేయటకు ఆయన ప్రార్థన సమయాన్ని ఆ రాత్రంతా దేవుడితో గడిపేవారు. యేసు பாருங்க இரவு முழுவதும் ஜெபித்து கொண்டிருக்கிறார். యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే రాత్రంతా ప్రార్థించారు. பாருங்க முதலாவது பீட்டர் 2వ அதிகாரம் 21వ வசனத்தில் இப்படி சொல்லப்பட்டிருக்கிறது. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనములో ఇలా రాయబడింది. క్రీస్తు నమకు మాదిరి వేయిత్తు పోనార్. యేసు క్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు అని. యేసు ఇంద ఉలగతిల ఎప్పుడి జబితారో అదే పోల నం జబమన్నుబడి నం అలైకపట్టిరుకరో. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి ఎలాంటి మాదిరిని చూపెట్టారో అదే రీతిలో మనము కూడా యేసువలే ప్రతి ఉదయం సాయంకాలం రాత్రి ప్రార్థనలో గడపవలసిన వారముగా ఉన్నాము. అవర్ ఎలుమిన ఉడనే అవర్ జబమన్నుగరా. ఆయన ఉదయకాలము లేవగానే ప్రార్థన చేసే அவர் இரவிலே ஜெபிக்கிறார். ஆயன ராத்திரி அந்த பிரார்த்தனல கடிப்பார். அவர் எப்பொழுதும் ஜெபம் பண்ணுகிறதை நாம் பார்த்து கொண்டிருக்கிறோம். இயேசு ஜீவிதములో எப்பொழு చూసినా பிரார்த்தனலோ தேவునితో గడిపిన విషయమే మనకు కనబడుతుంది. இதை சீசர்கள் பார்க்கிறார்கள். ఈ విషయాన్ని శిష్యులు గమనించారు. அதற்குதான் சீசர்கள் கேட்கிறார்கள் நாங்கள் எப்படி ஜெபம் பண்ண வேண்டும் எங்களுக்கு கற்றுக்கொடும் என்று. அందுக இயேசு యొక్క பிரார்த்தனா జీవితాన్ని గమనించిన ఆయన శిష్యులు మాకు
ప్రార్థించును నేర్పించండి అని యేసు దగ్గర అడిగారు. నాంగల్ ఎప్పుడు అద్భుతం చేయగరదే என்று அவர்கள் கேட்கவில்லை. మేము ఎలా అద్భుతం చేయాలి అని యేసు దగ్గర వారు అడగలేదు. ఎప్పుడు పిశాచులను వెరట வேண்டும் என்று கேட்கவில்லை. ఎలా దయ్యాలను వెళ్ళగొట్టాలో నేర్పించని అడగలేదు. அவர்கள் ஒன்றுமே கேட்கவில்லை. ஆனால் பாருங்கள் ஜெபம் பண்ணுகிறதை கற்று கொடுங்கள் என்று கேட்கிறார்கள். వారు వేరే ఏది యేసు దగ్గర అడగలేదు గాని మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని యేసు దగ్గర అడిగారు. ఏనంటే జపం பண்ணுகிற படியினால் அற்புதங்கள் நடக்கிறது என்று அவர்களுக்கு தெரிந்தது. காரணம் ఏది అంటే ప్రార్థనలో అధిక సమయం గడపడం వల్లే ప్రార్థన జీవితం కలిగి ఉన్న వారి ద్వారానే అద్భుతాలు అధికంగా జరుగుతాయన్న విషయాన్ని శిష్యులు గమనించారు అర్థం చేసుకున్నారు. లూకా 5వ అధికారం 15 16 వాసిత్తు పార్తా. లూకా సువార్త 5 అధ్యాయము 15 16 వచనాలు చూచినప్పుడు ఎడం ములువదుం యేసు ప్రబలమై ఇరుందా. ఆ స్థలములో రాయబడింది ఆ ప్రాంతమంతా యేసు ప్రబలి వ్యాపించారు అని. జనంగులు వారి నోకి తిరల్ తిరలాగ వందుకొండిరుందార్గల్. ప్రజలు ఆయన్ని వెతుకుతూ గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చేవారని. అవరుడి ఉపదేశத்தை கேட்கும்படி ఆయన యొక్క బోధను వినడానికి தங்களோட நோய்களிலிருந்து விடுதலை பெற்றுக்கொள்ளும்படியாக వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధులు రోగాల నుంచి విడుదల స్వస్థత పొందుకోవడానికి. ఆనల్ వేదం சொல்லுகிறது. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ జనంగలే எல்லாம் அனுப்பிவிட்டு அவர் வனாந்தர பகுதிக்கு ஜெபமண்ணும்படி கடந்து போனார். అలా తన దగ్గరికి వచ్చిన ప్రజలందర్ని బలవంతాన పంపించి ఆయన ఒంటరిగా ప్రార్థించడానికి కొండపైకి ఎక్కినట్టు రాయబడింది. ஒரு விஷயம் யோசித்து பார்த்தா ఒక నిమిషం మనం ఆలోచన చేసి చూస్తే பாருங்க యేసుவை சுற்றிலும் ஆயிர கணக்கான ஜனங்கள் இருக்கிறார்கள். గమనించండి యేసు చుట్టూ ఇప్పుడు వందల వేల కొలది ప్రజలు ఉండేవారు. అదే పోల ఇంద్రికి నమ్మై సుట్రిలు అనేక ఆయిర జనంగల్ ఇరుందాల్ నమల్ ఎన్న సేవోం. అదే రీతిలో మన చుట్టూ కూడా ఈ దినాలలో అలాగా వందల వేల కొలది ప్రజలు మన సహాయం కోరుతూ మన చుట్టూ ఉంటే మనం ఏం చేస్తాము? నా మిగవం బిజీగా ఇరుకరే ఎనకు జపమన్న నేరుమిల్ల ఎంద్ర సొలి విడువో. అయ్యో నాకు చాలా పనుంది చాలా బిజీగా ఉన్నాను ప్రార్థించడానికి నాకు సమయము లేదు అని మనల్ని మనం మోసం பாருங்க வானத்தையும் பூமியையும் படைத்த தேவன் இரவும் பகலும் ஜபத்திலே நம்மளுக்கு மாதிரியை காண்பிக்கும்படி ஜபித்து கொண்டிருக்கிறார். பூமி ஆகாசாலను సృజించిన దేవుడైన యేసు మన ఎదుట మాదిరి ఉంచి వెళ్ళారు. అది ఏది అంటే రాత్రి పగలు అధిక సమయం ప్రార్థనలో గడిపే విధానం. இந்த வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிற உங்களோடு ஆவியானவர் பேசிக்கொண்டிருக்கிறார். ఈ నా మాటలు వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. క్రీస్తువ வாழ்க்கை என்றால் நார்மல் சபைக்கு போகிறது வருகிறது மாத்திரமல்ல. கிறிஸ்தவ ஜீவிதம் అంటే ఒక సామాన్యమైన విశ్వాసిగా మందిరానికి వెళ్ళడం రావడం అంతవరకు మాత్రం కాదు. యేసువై పోల మార வேண்டும். నీ జీవితములో యేసువలే మారాలి. యేసువై పోల జపమన్న வேண்டும். అదే రీతిలో యేసువలే ప్రార్థన చేయాలి. నీ జపమన్న విట్టాల్ యేసువై పోల నీ మార முடியாது. ను ఆదిన జీవితాన్ని నీవు కలిగి కొనసాగక పోతే నీ జీవితములో యేసువలే మారలేవు. యేసువై పోల మారవిటల్ నీ పరలోకத்திற்கு போக முடியாது. యేసువలే మార్పు చెంద అనుభవములోనికి రాకపోతే నీవు పరలోకములో ప్రవేశించలేవు. నీ ఎత్తని వరుడంగల్ క్రీస్తవనా ఇరుందాలం కూడా యేసువై పోల మారవిటల్ నీ పరలోకத்திற்கு ప్రవేశించక ముడి. నీవు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడగా క్రైస్తవ విశ్వాసిగా జీవించినప్పటికీ యేసువలే మారకపోతే పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థనలో ఎదగకపోతే నీవు పరలోకం ప్రవేశించలేవు. జపమన్నగర వాళ్ళకి ఉనకు ఇల్లే என்றால் నీ పరలోకத்திற்கு போக முடியாது. ప్రార్థన జీవితం నీకు లేకపోతే నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు. பாருங்க లూకా 4వ అధికారం 1వ వచనத்திலே பார்க்கும்போது లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే అవర్ ఇరవం పగలు 40 నాళ్లు ఉపవాసித்தார். ఆ యేసు ప్రభు రాత్రి పగలు 40 రోజులు ఉపవాసం ఉండడానికి పరిశుద్ధాత్మతో నడిపించబడ్డారు. ఆవీనాల్ నడతపట్టారు என்று వేదం சொல்லுகிறது. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన ఉపవాసంచి ప్రార్థించడానికి ప్రేరేపించబడి నడిపించబడ్డారని రాయబడింది. యేసు 40
பார்த்து கொண்டிருக்கிற அநேகர் தூக்கம் இல்லாமல் கஷ்டப்பட்டு கொண்டிருக்கிறீர்கள்.
ఈ టీవీని వీక్షిస్తున్న మీలో అనేకులు సరైన నిద్ర పట్టక అల్లాడుతున్నారు. అనేకరి ఆవియానవారు తొడుగురదై నన్ను పార్తుకుంటూ అలాంటి వారిని పరిశుద్ధాత్ముడు తాకి బాగు చేయడం చూస్తున్నాను. ఒవ్వొరువురి ఆశీర్వదించి బలపడుతువీరాగ. తండ్రి వీక్షిస్తున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి, స్వస్థపరచండి. యేసు క్రీస్తువి నామతిల్ జపికిరే నేంగల్ జీవనుల్ల నల్ల పిదావే. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా జీవము కలిగిన మంచి తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఉంగల్ ఒవ్వొరువరిం ఆవియానవర్ నిరపినార్. మీలో ఒక్కొక్కరిని పరిశుద్ధాత్ముడు నింపారు. జబావీనాలు ఉంగలే నిరపిరుగ్రార్. విశేషముగా ప్రార్థనాత్మ చేత మిమ్మల్ని నింపారు. ఉంగలుడి అనుభవంగళే ఎంగలకు నీంగల్ తెలియపడుతుంగల్. మీరు పొందిన మేలులు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించిన విధానం, మీ అనుభవాలన్నీ మాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. ఆండవరుంగల్ ఒవ్వొరువరిం ఆశీర్వదిపారాగ. ప్రభు మీలో ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. స్క్రీన్ పై ఉన్న ఫోన్ నంబర్ ని గమనించి ఫోన్ చేయండి.